హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో చూసారా వెదర్ ఎలా ఉందో? మళ్ళీ వర్షం పడుతుంది. ఇక్కడ ఎండో నుండి వర్షం పడుతూనే ఉంది. సో ఒక 2-3 అవర్స్ ఎండ వస్తే ఇంక మళ్ళీ వర్షం పడిపోతుంది అనమాట. అలా ఉంది వెదర్. సో ఇక్కడ వచ్చేసి శ్లోక చూసారా ఆడుకుంటోంది. యాక్చువల్గా ఏంటంటే అక్కడ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్లో తనే కనబడుతుంది అనమాట. సో దాన్ని చూసి ఏంటంటే ఆడుకుంటుంది. ప్లస్ అక్కడ కార్లు కూడా వెళ్తున్నాయి కదా, సో వాటిని చూస్తూ ఉంటుంది. సో వాటిని చూస్తూ ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఆడుకొని 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 ఫైనల్గా అయితే పడుకుండిపోయింది. చూసారా అలా పడుకుందనమాట. సో ఆడి 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 బాగా అలసిపోయింది. సో మూవీ చూస్తూ పడుకుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రసన్న నిద్రపోయి లేచారు ఇప్పుడే. సో ఆయన వచ్చారు, ఆయన దగ్గరికి వస్తూ వస్తూ మధ్యలోనే అలసిపోయి పడుకుంది. ఇక్కడ చూసారా ప్రసన్న వైపు ఎలా చూస్తుందో, ప్రసన్న స్పెక్స్ పెట్టుకునేసరికి ఎలా చూస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు ఏమనుకోవాలంటే ఆ 2 బాల్స్ని 2 డ్రమ్స్ అనుకోండి. శ్లోక ఏమో స్పీకర్ తీసుకుంది సాంగ్ పాడటానికి. ఇప్పుడు అక్కడ ఏంటంటే పాడుతా తీగ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మీరందరూ కాన్సన్ట్రేట్తో చూడండి, వినండి. ఈ మధ్య శ్లోక కూడా రైమ్స్కి బాగా అలవాటు పడిపోయిందండి. అంశులు చూస్తూ ఉంటాడు కదా. సో అంశులు అయితే రైమ్స్ స్టేజ్ దాటిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే వాడు చిన్నపిల్లలవి మూవీస్ కానీ ఉంటాయి కదా, సో అవి చూస్తున్నాడు. సో శ్లోక అయితే ఇప్పుడు స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ కదా, సో ఏంటంటే ఆ రైమ్స్ చూస్తుంది. ఎంత ఇష్టం అంటే పిల్లలిద్దరికి ఇంక ఇవి ఉంటే చాలండి, ఇంకా ఫుడ్తో కూడా పని లేదు అని అలా చూస్తూ ఉంటారు. బట్ ఏంటంటే శ్లోకాన్ని మేము అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. సో ఏంటంటే తినేటప్పుడు మాత్రమే పెడతాము, తర్వాత ఆఫ్ చేస్తాము. శ్లోకాకి ఇప్పుడే ఫీడ్ చేయడం అయిపోయింది, అందువల్ల ఇంకా ప్లే అవుతూ ఉన్నాయి. సింగర్ ఏంటంటే సాంగ్ పాడకుండా ఆ స్పీకర్ని తినేస్తుంది. బట్ మీరైతే అలా చేయకండి, మీరైతే స్పీకర్ని పాట పాడడానికి ఉపయోగించుకోండి. చూసారా రైమ్స్ కింద నుంచి కనపడట్లేదని ఇప్పుడైతే నిలబడి మరీ చూస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది లంచ్ టైం అనమాట. ఈరోజు లంచ్ కోసం నేను సాంబార్ చేశాను అండ్ కారపచ్చడి అనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ప్లస్ ఉప్పు మిరపకాయ అండ్ వడియాలు వేయించాను. ఇవేంటంటే ఉప్పు మిరపకాయలేమో అత్తయ్య పంపించింది, వడియాలేమో అమ్మ పెట్టి పంపించింది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడే శ్లోకాకి బాత్ అయింది. సో ఈరోజు హెడ్ బాత్ చేయించాను. యాక్చువల్గా ఏంటంటే డే బై డే చేయిస్తాను హెడ్ బాత్ అనేది. యాక్చువల్గా ఈ మధ్య కూమ్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఇప్పటి వరకు అయితే ఐ థింక్ 10 మంత్స్ వరకు ఇదివిన అసలు పెట్టలేదు. ఈ మధ్య అయితే ఏంటంటే జుట్టు బాగా ముళ్ళు పడిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఇంక దువ్విన పెట్టడం స్టార్ట్ చేశాను. చూసారా దువ్విన పెడుతుంటే కూడా ఎంత భయమో అసలు. ప్లస్ ఇప్పుడు అది కావాలి దువ్విన, అందువల్ల ఏంటంటే అసలు దువ్వనివ్వట్లేదు. సో ఇది వచ్చేసి బాత్ తర్వాత అనమాట. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ పట్టీలు పెడదామని ట్రై చేశాను, బట్ ఏంటంటే ఈసారి కూడా మళ్ళీ నేను ఫెయిల్ అయిపోయాను. ఆ కాళ్ళు ఏమో చాలా చాలా చిన్నగా ఉంటాయి. సో ఎన్నిసార్లు ట్రై చేసినా పట్టీలు పెడదామని చెప్పేసి అవేమేంటంటే దూరం వచ్చేస్తున్నాయి. సో ఈసారి కూడా పెట్టాను, బట్ ఏంటంటే మళ్ళీ జారిపోయినాయి, మళ్ళీ తీసి లోపల పెట్టేశాను. ఎప్పుడు జరిగేదే ఈసారి కూడా జరిగింది. Oh.
చూసారా ఎలా ఏడుస్తుందో, ఆడుకునివ్వకుండా పట్టీలు పెడుతున్నా అని చెప్పేసి. ఇష్టం లేని పని ఏది చేయించలేమండి. ఈ మధ్య అయితే ఎంత అల్లరిగా తయారైపోయిందో, ఎత్తుకోకపోతే ఏడ్ చేసిద్ది, ఏదన్నా నచ్చింది ఇవ్వకపోతే ఏడ్ చేసిద్ది. సో ఇలా తయారవుతుంది. వావ్ శ్లోకములు. ఇప్పుడైతే శ్లోక పడుకుంది, మళ్ళీ లేస్తుంది అనమాట. సో ఏమీ తినలేదు, తినకుండా పడుకుంది. సో ఇప్పుడు లేపి ఆమెని ఆమెకు ఏమైనా రీడ్ చేయాలి. సో ఈలోపు ఏంటంటే, నేనైతే చూసారా కిచెన్ ఎంత మెస్సీ ఉందో. సో ఇది ఇప్పుడు క్లీన్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే, యాక్చువల్గా రేపు వెదర్ చాలా బాగుంది. సో అందువల్ల ఏంటంటే, యాక్చువల్గా శ్లోక ఉగ్గు అయిపోయింది అనమాట. సో ఉగ్గు చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఉగ్గు చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు నానబెట్టాలి వాటిని. సో ఇప్పుడు నానపెట్టేసుకుంటే రేపు మార్నింగ్ వడకట్టేసి, సో ప్యాటియో ఉంది కదా, సో ఆ ప్యాటియోలో కింద ఆరబోస్తే ఇంకా చక్కగా డ్రై అయిపోతాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే, రేపు వెళ్ళండి, రెండు రోజులు బాగుందన్నమాట వెదర్ అందువల్ల. ఇంక ఈరోజు నానపెట్టేద్దాంలే అనుకున్నాను. ఒక వీడియో ఆల్రెడీ ఉంది, మీకు ఎవరికన్నా కావాలంటే హెల్ప్ అవుతుంది అనుకుంటే దాన్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. సో పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారనమాట. సో మీరైతే ఫాలో అవ్వండి మీకు కావాలనుకుంటే. మీకైతే చెప్పాను కానీ ఉగ్గు కోసం నానపెట్టాలని చెప్పేసి, బట్ అయితే నానపెట్టలేదండి. యాక్చువల్గా ఏంటంటే, నానపెడదామని చెప్పేసి ఒక గిన్నె తీసుకున్నాను, ఈలోపే శ్లోక లేచేసి ఏడ్ చేసిందనమాట. ఇంకా అందువల్ల ఆమెను తీసుకొని ఆడించాల్సి వచ్చేసింది. సో ఇంకా ఆడించేసి ఇంకా ఆమెకు ఫుడ్ పెడదామని చెప్పేసి ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాను. యాక్చువల్గా ఏంటంటే, లేవగానే ఫుడ్ పెడితే అస్సలు తిందండి, కొంతసేపు ఆడించాలి. సో ఆడించిన తర్వాత పెట్టాలన్నమాట. ఇక్కడ చూసారా, గ్లాస్లో తనే కనబడుతుంది అనమాట. సో ఆమెను చూసుకుంటూ ఆడుకుంటుంది. బట్ అక్కడ కార్లు కూడా వెళ్తుంటాయి కదా, సో వాటి లైట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి కదా. సో వాటిని చూసి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఇదేంటంటే, సేమ్ డే కాదు, ఎప్పుడో ఒకరోజు తీసిన వీడియో అనమాట. బాగుంది కదా అని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తుందంటే, చాక్లెట్ తింటుంది. యాక్చువల్గా అంశులకు ఇచ్చాను చాక్లెట్ కావాలంటే. సో ఇంక ఏ మొక్క ఇవ్వకపోతే అస్సలు ఊరుకోదు, అందువల్ల ఇంకా ఉంటే అది ఎమ్మకు కూడా ఇచ్చేసాను. బట్ ఏంటంటే, ఆ చాక్లెట్ తింటుందా, ఆ డ్రెస్ ఉంది చూసానా, అదేంటంటే గ్రీన్ కలర్లో ఉంది, కాస్త ఆ చాక్లెట్ అయిపోయేసరికి బ్రౌన్ కలర్లో మార్చేసుకుంది, అంత బాగా తిన్నదన్నమాట. బాగుందా శ్లోక? చాకి బాగుందా? చాకి బాగుందమ్మా? వాట్ ఇస్ దట్ శ్లోక? ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.